న్యూస్ బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. పేద ప్రజల కోసం బీజేపీ చేసిన ఒక్క మంచి పనైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. 112వ డివిజన్ జ్యోతినగర్ మంత్రి ప్రచారం చేపట్టారు. దేశభక్తులమనే చెప్పుకునే బీజేపీ వారు దేశాన్ని కాపాడే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మాలని ఎలా ఆలోచిస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో తప్ప ఎక్కడా లేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఢిల్లీకి కేంద్ర మంత్రులు వస్తున్నారు. అయ్యా కేంద్ర మంత్రులారా, వచ్చేటప్పుడు మా వరద సాయం ఏంటో తీసుకొని వచ్చినాక మీరు మాట్లాడండి. బెంగళూరుకో నీతి, గుజరాత్కో నీతి, హైదరాబాద్కో నీతి ఉంటుందా? వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వెనుకడుకో సామెత ఉండే, అమ్మ వెట్ట అమ్మ వెట్టదట, అరక తిననీయదట. ఇవాళ మన కేసీఆర్ గారేమో ఈ పేదలు దసరా పండుగ ముంగట, దీపావళి పండుగ ముంగట వరదలు వచ్చి ఇబ్బందుల్లో ఉన్నారు, తలా 10,000 రూపాయలు సాయం చేద్దామని మన కేసీఆర్ గారు పాపం ఆయన ధైర్యం చేసి ఇంటికి 10,000 రూపాయలు పంపించింది. మనం అడిగినామా, దరఖాస్తు పెట్టినామా? పేదవాళ్ళు కష్టాల్లో ఉన్నారు, పండుగ పూట ఓ 10,000 ఇస్తే బియ్యం దరిచిపోయినాయి, చక్కెర పోయింది, మొత్తం ఇల్లు ఆగమైపోయింది అని చెప్పి ఒక 10,000 రూపాయలు ఇస్తా అని ఒక ప్రయత్నం చేసిండు. ఎంతమందికి ఇచ్చినాం? 660,000 మందికి సాయం చేసినాం, 660 కోట్లు సాయం చేసినాం. ఇంకా కొంతమంది మిగిలిపోతే వాళ్ళని కూడా మీ సేవలో దరఖాస్తు చేయండి, మీకు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. కొంతమందికి ఇస్తా ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి టీఆర్ఎస్ కు మంచి పేరు వస్తుంది, ఎందుకంటే వాళ్ళు పైసా ఇయ్యలే, ఇచ్చే కేసీఆర్ ను ఆగబట్టాలి. కేసీఆర్ కో టీఆర్ఎస్ కో మంచిగా పేరు వస్తుందని ఇవాళ అడ్డం పడి మనకు డబ్బులు రాకుండా చేసింది. కానీ ఎన్ని రోజులు ఆపుతారు? ఏం ఆపినా 5 తారీఖు దాకానే కదా, 5 తారీఖు తర్వాత మళ్ళా కేసీఆరే ఉంటాడు, టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది. ఊకుంటామా? మా అక్క చెల్లెళ్ళకి ఎవరైనా రానోళ్ళు ఓ 10 మంది ఉంటే ఇచ్చి పెట్టమా? వచ్చిన 660,000 మంది మాకేమైనా చుట్టాలా? రానోళ్ళు 50,000 లక్ష మంది ఉంటే వాళ్ళు ఏమైనా శత్రువులా మాకు? 660,000 మందికి ఇచ్చినాం, ఇంకా 50,000 లక్ష ఉంటే కూడా 5 తారీఖు పోలింగ్ కౌంటింగ్ అయిపోతే 6 తారీఖు పొద్దున స్టార్ట్ చేసి రాని ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను.